నిన్న మొన్నటి దాకా ఆశాజనకంగా ఉన్న పత్తి ధర ఇప్పుడు రికార్డు సృష్టిస్తుంది. ఆదోని మార్కెట్ యార్డ్లో క్వింటాలు పత్తి ధర 7125 పలికి చరిత్రలోనే అత్యధిక ధర నమోదైంది. దేశంలోని ఇదే గరిష్ట ధరగా రికార్డు నమోదు కావడంతో అన్నదాతలు ఆనందానికి అవధు లేకుండా పోయాయి. కాగా పత్తి గింజలకు డిమాండ్ పెరగడంతో పత్తికి మంచి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ యార్డ్ అధికారులు తెలుపుతున్నారు. కర్నూలు జిల్లా ఆధోని పత్తి మార్కెట్ యార్డులో పత్తి ధర రైతులు ఊహించిన విధంగా పెరిగింది. క్వింటాలు ధర 7125 పలికి మార్కెట్ యార్డు చరిత్రలోనే అత్యధిక ధరగా నమోదైంది. అంతేకాదు దేశంలోనూ ఇదే గరిష్ట ధరగా రికార్డు అయింది. వారం రోజుల్లోనే క్వింటా పత్తి 7000 నుండి 7125కు పెరిగింది. ఆదిలాబాద్, వరంగల్, గుంటూరు మార్కెట్ యార్డుల్లో క్వింటాలు గరిష్టంగా 6500 వరకు పలకగా మధ్యప్రదేశ్లో 6000, మహారాష్ట్రలో 6300, ఉత్తరప్రదేశ్లో 6500, పంజాబ్లో 4530, హర్యానాలో 4420, రాజస్థాన్లో 4540 ధర నమోదైంది. నిన్న వరకు 7160 రూపాయలు పోయింది, ఈరోజు మళ్ళీ 50 రూపాయలు తగ్గింది. రైతు ఈ రేటు ఉన్నందుకు సంతోషంగా వ్యక్తపరుస్తున్నాను. ఇలాగే రైతు ఉంటే పత్తి, ప్రతి రైతు పత్తి వేస్తాడు. చెనక్కాయలు మొన్న తగ్గినా మళ్ళీ జంప్ అవుతున్నాయి. ఈ పత్తి గింజలు దూది పెరిగినందుకు ఈ రేటు పెరుగుతున్నాయి. మొత్తం ఎంత పోయినా ఈరోజు రేట్ ఎంత పోయినా పత్తి 7103, 6000 వచ్చి 600 ఉన్నాయి. ఆధోని యార్డులో మార్చి చివరి వారంలో క్వింటాపై 200 వరకు తగ్గి ఏప్రిల్ 1వ తేదీన 6529 పలికింది. పత్తి ధర తగ్గుతుందేమోనని మార్కెట్ వర్గాలు, రైతులు భావించారు. అయితే ఆ తర్వాత రోజూ కొంత పెరుగుతూ శుక్రవారానికి గరిష్ట స్థాయికి చేరింది. ధర రికార్డు స్థాయిలో పెరిగినా యార్డుకు అమ్మకానికి వస్తున్న పత్తి దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. 70 రూపాయలు అయింది బజారు పత్తి మార్కెట్లో. చాలా ఆనందంగా ఉంటారు రైతులు మాత్రము. సరుకు కూడా అంటే వాళ్ళ దగ్గర సరుకు కొంచెం ఇప్పుడు లాస్ట్ బ్యాలెన్స్ ఇవ్వడం, పత్తి ఇప్పుడు బ్యాలెన్స్ ఉండింది వేసి వచ్చిపోతున్నారు. అయినా కూడా మంచి ధర అనుకున్నారు రైతులు మాత్రము. మా మార్కెట్ కూడా కాటాషూరి ఆయిల్ కాటాషూరి పెరిగింది, దూది పెరిగింది. దాని గురించి ఈ మార్కెట్ ఇంతవరకు వచ్చింది. లాక్డౌన్ టైంలో కూడా బాగా బజారు బాగుంది. ధర 7800 కింద ఉండే అప్పుడు, మళ్ళీ 7300 కూడా అయింది అప్పుడు. ఇప్పుడు కూడా అదే రేటు ఇప్పుడు వచ్చింది మళ్ళీ. మరోవైపు ఆధోని పట్టణంలో 100కు పైగా కాటన్, జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. మార్కెట్కి అమ్మకానికి వస్తున్న పత్తి దిగుబడులు తగ్గడంతో తమ ఫ్యాక్టరీలకు ముడిసరుకు కొరత ఏర్పడకూడదని భావిస్తున్న వ్యాపారులు పోటాపోటీగా ధరలు పెంచి టెండర్లు దాఖలు చేస్తున్నారు. ముడిసరుకు లేకపోతే ఫ్యాక్టరీలు పాక్షికంగా నడపాల్సి వస్తుంది. అయితే నిర్వహణ ఖర్చు మాత్రం నెత్తిన పడుతుంది. దీంతో ఫ్యాక్టరీ నడపడానికి ముడిసరుకును తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి వస్తుంది. దిగుబడులు తక్కువగా అమ్మకానికి వస్తుండటంతో కొనుగోలుకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. ఏది ఏమైనా మొన్నటి వరకు గిట్టుబాటు ధర లేదని ఆందోళన చెందుతున్న పత్తి రైతులకు ఇప్పుడు మంచి ధర పలుకుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.